శ్రీమాత్రే నమః. విష్ణువుని చేరుకోవడానికి రెండవ భక్తి మార్గం ఇత్తన భక్తి మార్గం. ఈ భక్తి మార్గానికి ప్రతినిధి సుఖబ్రహ్మ. ఒకనొకప్పుడు వ్యాస భగవానుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరుడి దగ్గర గొప్ప బ్రహ్మజ్ఞాని అయినటువంటి కుమారుణ్ణి వరంగా పొందాడు. తత్కారణంగా వ్యాసుడికి సుఖబ్రహ్మ పుత్రుడుగా పొందాడు. వెనుక ఈశ్వరానుగ్రహం. అటువంటి మహానుభావుడు ఈ కీర్తన భక్తి మార్గానికి ప్రతినిధి. అయితే సామాన్యంగా మనం కలియుగంలో ఒక మాట వింటూ ఉంటాం, కలౌ నామ సంకీర్తనం. కలియుగంలో నామ సంకీర్తనం చేస్తే భగవంతుడు మనల్ని అనుగ్రహించి తరింపజేస్తాడు. ఈ మాటలో ఎటువంటి సందేహము లేదు, కానీ చిన్న పొంతనున్నది సుఖబ్రహ్మకి కీర్తన భక్తి మార్గానికి. అందుకే ఆయన ప్రతినిధి కదూ. ఏమా పొంతన అంటే, కలౌ నామ సంకీర్తనం అని పెద్దవాళ్ళు నిర్దేశించడానికి వెనుకనున్న రహస్యమేమి అంటే, కలియుగంలో నామ సంకీర్ కీర్తన చేస్తే తరించిపోతావు. మరి నిత్యనామ సంకీర్తన, అఖండనామ సంకీర్తన, ఇలా ఎన్నో నామ సంకీర్తనలు మనం చేసుకుంటున్నాం కదా, మరి ఇంకా ఎందుకు తరించడం లేదు? ఇంకా భగవంతుడి యొక్క సాయుధ్యాన్ని ఎందుకు పొందటం లేదు? అంటే ఒకటే కారణం ఏమి అంటే, అందులో కీర్తన అనే శబ్దాన్ని మిళితం చేశారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఏదో పాడితే వచ్చేస్తారని కాదు దాని అర్థం. శబ్దానికి అర్థమేమిటి అంటే, మనస్సులోని భావం పట్టక, మనస్సులో ఈశ్వర భక్తి పట్టక, నోటి నుండి అది ప్రవాహమై బయటికి వస్తే అది కీర్తన. అంటే అంత స్థాయి భక్తి, అంత స్థాయి పరిణతి ఎవరికి ఉంటుందో వారు ఈ భక్తి మార్గానికి ప్రతినిధి. భక్తి మార్గానికి చెందినటువంటి వాళ్ళే ఒక త్యాగరాజస్వామి, ఒక అన్నమాచార్య స్వామి, ఒక ముత్తుస్వామి దీక్షితరు, ఒక రామదాసు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ భక్తి మార్గానికి చెందిన వాళ్ళే. అందుకే మనం అటువంటి వాళ్ళ కీర్తనలు వింటూ మనం కూడా ఓ మంచి కీర్తనలు నాలుగు నేర్చుకుని వాళ్ళు ఎలా ఆ కీర్తనలు ఆలపించి తరించారో మనం కూడా ఈశ్వరుడి పట్ల ప్రేమని పెంచుకుని అటువంటి భక్తితోటి మంచిగా అలా భక్తితో ప్రేమతో ఈశ్వరుడి పట్ల మంచి గానామృతాన్ని చేస్తూ మనం కూడా ఆ మార్గంలో వెళ్ళి తరిస్తే భగవంతుడు సంతోషిస్తాడు. అటువంటి భక్తుల్ని చూసి మనం కూడా ఈ జీవితాన్ని తరింపజేసుకుంటాం. కాబట్టి అందరూ కూడా భావపారవశ్యులు కండి, అయ్యి ఈశ్వరుణ్ణి చేరుకోవచ్చు.